నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ ప్రసన్న. మనం ట్రాఫిక్ లో సాధారణంగా తప్పులు చేసినప్పుడు మనపైన ట్రాఫిక్ పోలీసులు మనపైన తగు చర్యలను తీసుకుంటూ ఉంటారు. అయితే అలా ట్రాఫిక్ రూల్స్ పాటించనప్పుడు ట్రాఫిక్ పోలీసులు మన మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎంతవరకు హక్కులు ఉంటాయి వారికి అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు మన ట్రాఫిక్ నియమాలు పాటించినప్పుడు తగు చర్యలు తీసుకునే హక్కులు ఉన్నప్పటికీ అవి కొంతమేరకు మాత్రమే ఉంటాయట. అసలు ట్రాఫిక్ పోలీసులు ఏ విషయాల్లో ఎంతవరకు మనపైన చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు ఏవైనా నియమాలు పాటించకుండా దొరికితే వెంటనే కారణం లేకుండా టైర్లోని గాలిని తీసేస్తుంటారు, లేదా బండి తాళాలు లాగి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ట్రాఫిక్ పోలీసులు తనిఖీ సమయంలో మీ కారు నుండి తాళం తీసుకోవడానికి, టైర్ గాలిని తీసివేయడానికి ట్రాఫిక్ కానిస్టేబుల్కు హక్కు లేదు అన్నట్లు తెలుస్తోంది. ఒక కానిస్టేబుల్ మీద కారు నుండి తాళం తీసుకుంటే అది నిబంధనలకు విరుద్ధం. నిబంధనల ప్రకారం కానిస్టేబుల్కు ఏదైనా వాహనాన్ని సీజ్ చేసే హక్కు కూడా లేదట. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1932 ప్రకారం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి వాహనం నడిపే సమయంలో రూల్స్ పాటించని వారిని చలాన్ వేయగలరు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వారికి సపోర్టుగా మాత్రమే అక్కడ ఉంటారు. ఇది కాకుండా తనిఖీ సమయంలో పోలీసుల మీద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. అలా కాదని ఎవరైనా పోలీసులు మిమ్మల్ని అనవసరంగా వేధించినా లేదా మీతో దురుసుగా ప్రవర్తించినా మీరు వారి సీనియర్ అధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.